ప్రస్తుతం మనం ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఉన్నాము. ఇది హైదరాబాద్ సిటీలో చాలా కీలకమైన నియోజకవర్గం. ఇక్కడ బడాబాబుల నుంచి గల్లీలో బస్తీలో ఉండే పేద ప్రజల వరకు అందరూ ఉంటారు. సో ఇక్కడ గట్టి పోటీ ఉండబోతుంది. ఇక్కడ ఖైరతాబాద్ నుంచి టీఆర్ఎస్ అభ్యర్థి దానం నాగేందర్ రేస్లోకి వెళ్ళబోతున్నారు. సో ప్రచారం మాత్రం చాలా పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది అని చెప్పేసి చాలా మంది ఓటర్స్ అంటున్నారు. సో దానం నాగేందరే కాకుండా అండ్ కంప్లీట్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఉన్నారు అండ్ నియర్ అండ్ డియర్ ఫ్రెండ్స్ కూడా ప్రచారంలో ఇన్వాల్వ్ అవుతున్నారు. అంత గారు ఎలా ఉంటుంది ప్రచారం, ఏమంటున్నారండి ఓటర్స్? చాలా బాగుందండి రెస్పాన్స్. అయితే బ్రహ్మాండమైన మెజార్టీతో గెలుస్తాడని నమ్మకం ఉంది. ఇప్పుడు ఏం పనులు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఇప్పుడు డబుల్ బెడ్రూమ్స్ కానీ ఇంకా హాస్పిటల్స్ కానీ కమ్యూనిటీ హాల్స్ కానీ వాటి కోసం చెప్తా ఉన్నారు ప్రజలు. అందరూ ఏమంటున్నారు ఓటర్స్ దగ్గరికి వెళ్తున్నారు కదా మీరు ప్రచారంలో, జస్ట్ వాళ్ళు మీతో ఏం చెప్పారు అనేది మీరు మాతో షేర్ చేయండి. డబుల్ బెడ్రూమ్స్ గురించి చెప్పారు, ఇంకా డ్రైనేజెస్, వాటర్ సప్లై సమస్యల గురించి చెప్పారు. ఇంకా ఫస్ట్ టైం ఆమె ప్రచారంలో ఇన్వాల్వ్ అవుతున్నారు ఖైరతాబాద్ నియోజకవర్గంలో. సో వాళ్ళ అమ్మాయి కూడా ఉంది. హాయ్, ప్రచారం ఎలా జరుగుతుందన్నా? బాగా జరుగుతుంది. ఇట్స్ ది ఫస్ట్ టైం వి ఆర్ డూయింగ్ ఇట్. గతంలో ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది, చేంజ్, ఎలాంటి చేంజ్ కోరుకుంటున్నారు? దే డిడ్ంట్ డూ ఎనీథింగ్ ఫ్రమ్ పాస్ట్ 4 ఇయర్స్ బీజేపీ అతను. సో అలాట్ ఆఫ్ పీపుల్ దే వాంట్ డబుల్ బెడ్రూమ్ అండ్ డ్రైనేజ్ అండ్ వాటర్ పైప్ లైన్స్ అండ్ ఎవ్రీథింగ్. ఎలా ఉంది ఈ హడావిడి, మీ పాత్ర ఏంటి, మీ సపోర్ట్ ఎలా ఉంటుంది, ఏం చేస్తున్నారు మీ మామగారికి? చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇప్పుడు హాస్పిటల్ కావాలంటున్నారు, కమ్యూనిటీ హాల్స్ కావాలంటున్నారు, డ్రైనేజ్ సగం దగ్గరలో బాగాలేదు, ప్రాబ్లమ్స్ ఉన్నాయి చాలా. అన్నీ తెలుసుకుంటున్నాము. ఫ్యూచర్లో అంకుల్ ఎలెక్ట్ అయిన తర్వాత మేము కూడా కలిసి తిరిగి అన్నీ నీట్గా అందరికీ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేయడానికి ట్రై చేద్దామని చూస్తున్నాం. గెలిచిన తర్వాత సంక్షేమ పథకాలు చాలా ఇంపార్టెంట్. సో మెయిన్ మీ ఇన్వాల్వ్మెంట్ ఎలా ఉంటుంది, ఏంటి? బాగుంటుంది, అన్నీ దగ్గరుండి చూపిస్తారు సార్. మరి ఖైరతాబాద్లో దానం అన్నా అంటే నేను ఉన్నా అనే మాట చాలా, ప్రతి బస్తీలో ప్రతి గల్లీలో చూస్తే మహిళలు, మా అన్నదమ్ములు ఎక్కడ చూసినా ఏ గల్లీలో పోయినా పండగ వాతావరణం కనిపిస్తుంది. ఈ నెల రోజుల నుంచి మేము ప్రతి ఇంటింటికి వెళ్ళి మరి వాళ్ళు చెప్పే సమస్యలు కానీ వాళ్ళు అడిగినప్పుడు కూడా మా అన్నగారు కూడా చాలా వరకు స్పందిస్తున్నారు. గతంలో కూడా ఎన్నో పనులు చేశారు ఇక్కడ ఖైరతాబాద్ కాకుండా, ఏ బస్తీలో పోయినా ఏ డివిజన్లో పోయినా కానీ ఎన్నో పనులు చేశారు. మరి ముందు కూడా ఆయన గెలిచి బ్రహ్మాండంగా ఎక్కడ వాళ్ళ ప్రాబ్లం ఉంటే ఆ ప్రాబ్లం సాల్వ్ చేస్తారని చెప్పి మాకు చాలా నమ్మకం ఉంది. థ్యాంక్ యూ. సో ఇది మనతో పాటు లగడపాటి పద్మ గారు కూడా ఉన్నారు. ఏంటండి ఫస్ట్ టైం మిమ్మల్ని క్యాంపెయిన్లో చూస్తున్నాం. సో లగడపాటి గారు, సర్వేలు చాలా హల్చల్ అవుతున్నాయి. సో పద్మ గారు ఖైరతాబాద్ నియోజకవర్గంలో దానం నాగేంద్ర గారి తరఫున ప్రచారంలో ఇన్వాల్వ్ అవుతున్నారు అంటే ఏంటి అసలు? మా అన్న కాబట్టి కమ్ టు సపోర్ట్ హిమ్. అందరికీ విజ్ఞప్తి చేయాలి, 5 ఇయర్స్లో ఏ గవర్నమెంట్ ఏమీ పూర్తి చేయలేరు కాబట్టి ఈ 10 ఇయర్స్లో ఇన్కంప్లీట్ అన్నీ, ఏదైతే హౌసింగ్ ఉందో, కమ్యూనిటీ హాస్పిటల్స్ ఏదైతే ఇక్కడ ఉన్నాయో ఈ పర్టికులర్ కాన్స్టిట్యూన్సీలో కంపల్సరీగా పూర్తి చేయాలని ప్రయత్నం చేస్తాం. మీ ఇన్వాల్వ్మెంట్ ఎలా ఉంటుంది, దానం ప్లస్ పాయింట్స్ ఏంటండి? ఆయన బలపరచాలి కంపల్సరీగా, గెలిస్తే దెన్ ఇవన్నీ పాసిబుల్ అవుతాయి. సో కంపల్సరీగా కార్గత్తుకు ఓట్ వేయాలి. సింపుల్ టర్మినాలజీలో మనం మాట్లాడుకుంటే కొంగులో బంగారం, నోట్లో నాలుక. ఎవరికైనా ప్రాబ్లం ఉందంటే ఫస్ట్ తను వచ్చి నిలబడతాడు. ఈరోజు నిన్న మేము ప్రచారంలో తిరుగుతున్నాం, తిరుగుతున్నప్పుడు కూడా ప్రతి చోటు కూడా మా అన్నకు మేము వేసుకుంటాం ఓట్, మా అన్నకు మేము వేసుకుంటాం. సో ఇట్ వాజ్ అ గ్రేట్ ఎంకరేజ్మెంట్ అనమాట. తిరగడంలో ఇట్ వాజ్ లైక్ యూనో టైర్డ్నెస్ కంటే కూడా ఇట్ వాజ్ మోర్ ఫన్ అండ్ మోర్ ఎంకరేజింగ్. వి ఫెల్ట్ సో ఎక్సైటెడ్ అనమాట తిరగడం కోసం. దానం అన్నకంటే బెటర్ ఇంకెవరు లేరు, ఐ డోంట్ థింక్ సో. ఇంకా ఈ నియోజకవర్గంలో చాలామంది బస్తీవాసులే కాకుండా బడాబడ నేతలు ఉంటారు, అదేవిధంగా పొలిటీషియన్సే కాకుండా సినిమా వాళ్ళు కూడా ఉంటారు ఈ ఖైరతాబాద్ నియోజకవర్గాన్ని. సో ఎలా ఉండబోతుందండి? బాగుంటుంది, ఎందుకంటే రూలింగ్ పార్టీ ఆల్వేస్ హ్యాస్ అన్ అడ్వాంటేజ్. కొన్ని ఆల్రెడీ పనులు చేస్తున్నారు, అవి పూర్తి చేయాలి. ఇంకొక గవర్నమెంట్ వస్తే అది సహజం కాదు, ఇట్స్ బ్యాక్ టు స్క్రాచ్. సో జనరలీ పీపుల్ ఆర్ వెరీ వైజ్. యు ఆర్ కాన్ఫిడెంట్ టీఆర్ఎస్ వస్తుందని? ఎస్ ఆఫ్ కోర్స్, ఐఎమ్ హియర్ టు ఎంకరేజ్ పీపుల్ టు ఓట్. ఎలా ఉంది ప్రచారం ఖైరతాబాద్ నియోజకవర్గం? డెఫినెట్గా పాజిటివ్గా ఉందండి. డెఫినెట్గా తను బస్తీ మనిషి ఫస్ట్ థింగ్ చెప్పాలంటే ఇక్కడే ఉన్నారు,
ఈ ప్రజల కోసమే ఉన్నారు. డెఫినెట్గా ఇక్కడ డెవలప్మెంట్ కోసం ఎలా ఉన్నా ఎక్కడున్నా ఎప్పుడైనా కూడా పాటు పడుతూ ఉంటారు. సో ఏవైతే ఇన్కంప్లీట్ ప్రాజెక్ట్స్ యాజ్ ఆఫ్ నౌ 5 ఇయర్స్లో ఉన్నాయో అవి డెఫినెట్గా కంప్లీట్ అవుతాయి. తను ఉంటే మాత్రం డెఫినెట్గా అవుతాయి. సో ఐ కెన్ ఓన్లీ సే విత్ అ సాంగ్, అగ్గజూడు బస్తీ బస్తీ గులాబీ వనమవుతున్నదిరా, అవు మల్ల గల్లీ గల్లీ కారుకే ఓటంటున్నదిరా, దానం నాగేందరన్నతో దండే బయలెళ్తున్నదిరా, టీఆర్ఎస్ జెండా పొగరే మళ్ళీ కదిలొస్తున్నదిరా. ఐ కెన్ సే దిస్ వన్. చాలా బాగా పాడారండి. సో ఆల్ ది బెస్ట్. కంప్లీట్ పాజిటివ్ ఒపీనియన్ ఓటర్స్లో ఉంది అని చెప్పేసి అంటున్నారు. డోర్ టు డోర్ వెళ్ళి వాళ్ళ సమస్యలు ఏంటి అని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. కెమెరా పర్సన్ స్టాలింగ్తో ఉమా, టీవీ5 హైదరాబాద్.